స్తనుష్క గారు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి ఒక సంవత్సరం కలిసి వస్తే ఇంకో సంవత్సరం కలిసి రాదు. వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా, ఎన్ని పూజలు చేసినా కూడా ఒక్కసారి కలిసి వస్తుంది, ఇంకోసారి కలిసి రాదు. అసలు ఎందువల్ల కలిసి రాకుండా ఉంటుంది, దానికి రెమెడీస్ ఏంటో చెప్తారా? అందరూ చాలా మందిలో చేస్తూ ఉన్నారు, ఎన్నో సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉన్నారు, కానీ వాళ్ళు ఇచ్చే క్వాలిటీ కూడా బాగుండాలని అంటాం. ఇప్పుడు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తారు, సో వాళ్ళకి ఎప్పుడు మంచి నేమ్ వస్తుందంటే అక్కడ వాళ్ళు చేసే వర్క్ అంత ప్రాపర్గా ఉంటే తప్పకుండా మంచి నేమ్ వస్తుంది. ఇది ఎందుకు మనం చెప్తున్నామంటే, క్వాలిటీ బాగున్నప్పుడు వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుందని, ఇప్పుడు వాళ్ళ బిజినెస్ బాగా కలిసి వస్తుందని. ఒక చిన్న ఒక బిల్డర్ ఒక ఆయన ఉన్నారు, అంటే తన దగ్గర ఏందంటే ఒక మేనేజర్ పెట్టుకున్నాడు. ఆయన ఏం చేస్తాడు, ఈయన ఎప్పుడు ఒక బిజినెస్ ఎప్పుడు ఇచ్చేవాళ్ళు, తను బాగా చేస్తూ వచ్చేవాళ్ళు, ఈయన చాలా డెవలప్ అవుతూ వచ్చారు. ఒకరోజు ఆ మేనేజర్కు అసలు ఒక వర్క్ చెప్పేసి ఆయన అబ్రాడ్ వెళ్ళిపోయాడు. ఒక పెద్ద ఒక ప్రాపర్టీ, ఒక ప్లాట్ ఒకటి ఇచ్చి దాంట్లో ఒక బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్ చేయమని చెప్పి అన్ని ప్లాన్ అంతా ఇచ్చేసి వెళ్తాడు. అయితే చాలా క్వాలిటీగా ఉండాలి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఇది చాలా మంచిగా చూసి చేయి, ఇది నా గురించి అని చెప్పి ఆయన బిల్డర్ చెప్పేసి వెళ్తాడు. ఈయన ఏం చేస్తాడంటే, ఇక్కడ తను అబ్రాడ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ తను లేదు కాబట్టి క్వాలిటీ చాలా తక్కువైన థింగ్స్ తీసుకొచ్చి ఆయన కన్స్ట్రక్షన్ చేపిస్తాడు, ఎందుకంటే డబ్బులకు ఆశపడి చేస్తున్నాడు. కానీ మనం ఎప్పుడైనా కానీ ఏ వర్క్ అయినా మన క్వాలిటీ ఇస్తే తప్పకుండా రిజల్ట్ ఉంటాయి కదా. ఈయన ఏం చేస్తాడు, ఇన్ని సంవత్సరాలుగా అసలు తను ఎప్పుడు బయట వెళ్ళినప్పుడు ఏదో ఒక విషయం చేసి, కానీ ఈసారి అయితే చాలా క్వాలిటీగా కట్టమని చెప్పి చెప్తాడు, వెళ్తాడు. మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ ఏదైతే తన మేనేజర్ గురించే తను కట్టారనేది ఆయనకు తెలియదు. వాళ్ళ మేనేజర్కు వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే, వాళ్ళ మేనేజర్కు చెప్తాడు, ఇది అసలు ఎవరి గురించి తెలుసా ఈ కన్స్ట్రక్షన్ మన జరుగుతుంది, ఇది వచ్చి నీకు గిఫ్ట్గా ఇస్తామని చెప్పి ఇవి కట్టమని చెప్పాను అంటే, అప్పుడు తను చాలా బాధపడి ఏడ్చిండు. ఎందుకంటే మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే, ఆయన మన బాస్కు తెలియకుండా అసలు ఇక్కడ మనం ఏదైనా చీట్ చేసి డబ్బులు ఏం చేయాలని అనుకున్నాడు, కానీ ఆయనకే ఆ ఇల్లు ఇస్తాడని ఆయన అనుకోలేదు. అప్పుడు ఏమవుతుందంటే, ఎంత క్వాలిటీ తక్కువనో అలాంటి థింగ్స్ తీసుకొచ్చి కట్టించిండు. కానీ ఇప్పుడు చూడండి, తను ఎందుకంటే తనకు వచ్చే ఏంటంటే, ఇన్ని సంవత్సరాలుగా మన దగ్గర ఈయన వర్క్ చేశాడు కదా, తనకి ఏదైనా మన గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి తను ఇచ్చిండు. అయితే ఎప్పుడైనా కానీ క్వాలిటీగా కట్టి ఉన్నాం అనుకోండి, ఏ ప్రతి ఒక్కరు కానీ అసలు సక్సెస్ చేయగలుగుతారు కదా. ఇప్పుడు బిల్డర్గా ఉన్నాడు, తను ఎంత డెవలప్ అయ్యారంటే తను ఇచ్చే వర్క్, తను ఇచ్చే క్వాలిటీ, సో ఇవన్నీ బాగుంది కాబట్టి తను డెవలప్ అయ్యారు. కానీ ఒక చిన్న తప్పు పొరపాట్లు చేసినా కానీ తనకే అది వస్తుందని తనకు తెలియట్లేదు. సో ఇవన్నీ ఎందుకంటే, బిల్డర్ అనేటప్పుడు ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే, వాళ్ళ జాతక పరంగా వాళ్ళకి ఆ వర్క్ కలిసి వస్తుందా చూడాలి. నెక్స్ట్ వాళ్ళు చేసే వర్క్ కూడా చాలా క్వాలిటీగా చాలా మంచిగా ఇస్తే తప్పకుండా బిల్డర్ కూడా మంచిగా అవుతారు. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి జాతకంలో శని గ్రహం బాగుండాలి, నెక్స్ట్ వచ్చి కుజుడు బాగుండాలి. ఇవి రెండు బాగుంటేనే వాళ్ళకు అసలు బాగా కలిసి వస్తుంది అన్నమాట. కొంతమంది చూడండి, బిల్డర్స్ చాలా లాస్ అయిపోతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళ జాతక పరంగా బిల్డింగ్ సంబంధించిన వర్క్కు ఫోర్త్ లాడ్ కూడా అవుతాడు. జాతకంలో అవి బాగలేకపోతున్నాం, శని లేకపోతే కుజుడు బాగలేకపోతున్నాం, బిల్డింగ్ అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చాలా వరకు లాస్ చేసుకుని ఉంటారు. బట్ అయితే చూసి చేస్తే తప్పకుండా మనం ఏదైతే క్వాలిటీగా ఇచ్చామనుకోండి, ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉండగలుగుతామో. సో ఇట్లనే ఎవరు ప్రతి ఒక్కరు వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళ వర్క్ని మంచిగా చేస్తే తప్పకుండా రిజల్ట్ అయితే పొందుతారు.